హాయ్ గైస్, ఈరోజు మనం సామ్సంగ్ GT7582లో నాగట్ 7.1.1 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక చిన్న ట్యూటోరియల్ ద్వారా మీకు చూపిస్తాం. నేను ఆల్రెడీ ఇందులో 7.1.1 ఇన్స్టాల్ చేశాను, ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ అయింది. మీకు మళ్ళీ ఒకసారి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందు మన ఫోన్ని రికవరీ మోడ్లో పెట్టుకోవాలి. ఈ 7.1.1 నాగట్ లైనేజ్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మీకు లేటెస్ట్ వర్షన్ TWRP కావాలి, అది మా డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రికవరీ మోడ్ చేయాలి. పవర్ బటన్, హోమ్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ పట్టుకుంటే వాల్యూమ్ డౌన్, మనకి రికవరీ మోడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టీమ్ విన్ రికవరీ మోడ్ లో మనం ఇన్స్టాల్ లోకి వెళ్తే మనం ఇన్స్టాల్ చేసే ముందు మన డేటాను మనం వైప్ చేసుకోవాలి. వైప్ చేసుకుంటే అవుద్ది. నెక్స్ట్ వైప్ చేసిన తర్వాత డేటాని ఇన్స్టాల్లోకి వెళ్ళి మీరు మా డిస్క్రిప్షన్లో ఉన్న లైనేజ్ ఓఎస్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ జిప్ ఫైల్ని మెమరీ కార్డులో ఉంటే ఎక్స్టర్నల్ ఎస్డీలోకి వెళ్ళి మీ జిప్ ఫైల్ని మీరు చూసుకోవాలి. ఇది ఇక్కడ లైనేజ్ ఓఎస్ దాన్ని క్లిక్ చేసి మీరు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీ వాయిస్ వస్తుంది. తర్వాత ఓపెన్ గూగుల్ యాప్స్ అని జీ యాప్స్ అని ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్లేస్టోర్ ఇలాంటి ప్లేస్టోర్ సర్వీసెస్ ఇలాంటివి అన్నీ వస్తాయి. ఇలా చేసుకుంటే మీరు మీ సామ్సంగ్ GT7582లో 7.1.1 నాగట్ వాయిస్ని తీసుకోగలరు. You will go till the morning light. If you're thinking what I'm thinking, then you're drinking what I'm drinking, and it's alright. If you want me like I want you, baby, I won't live without you. Let our dreams come through tonight. Vente paka, vente paka, vente paka. మీరు లైనేజ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రీబూట్ అయిన తర్వాత ఫోన్ మీ లోగో ఇలా వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి మీకు లోడ్ అవ్వడానికి వెనకాల యాప్ లోడ్ అవ్వడానికి చాలా సేపు పడుతుంది. రీబూట్ టైం 15 మినిట్స్ వరకు ఉంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత 5 మినిట్స్ వరకు స్క్రీన్ ఆఫ్ చేస్తే ఉంచండి, అది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి స్టేటస్ బార్ మొత్తం అంతా డిఫరెంట్గా వచ్చింది. కొత్తగా లేటెస్ట్ స్టేటస్ బార్ని అప్డేట్ చేసుకోవచ్చు, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే,
సెటింగ్స్ లో చూస్తే, సెటింగ్స్ లో చూస్తే మొత్తం అంతా అప్డేట్ ఇస్తూ ఉంటుంది, అన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది. సామ్సంగ్ 7582 లో ఆండ్రాయిడ్ వర్షన్